హైలా పరిశ్రమల కంపెనీ చట్టం సిక్ ఇండస్ట్రీస్ యాక్ట్ 1985 ఏ కమిటీ సిఫారసులుపై సిక్ ఇండస్ట్రీస్ యాక్ట్ 1985 తీసుకొచ్చారు తివారీ కమిటీ. సిక్ ఇండస్ట్రీస్ యాక్ట్ 1985లో భాగంగా బిఐఎఫ్ఆర్ బోర్డ్ బై ఇండస్ట్రియల్ అండ్ ఫైనాన్షియల్ రీకన్స్ట్రక్షన్ ను ఎప్పుడు ఏర్పాటు చేసెను 1987. బిఐఎఫ్ఆర్ ను రద్దు చేసి దాని స్థానంలో నేషనల్ కంపెనీలో ట్రైబ్యునల్ ను ఎప్పుడు ఏర్పాటు చేసెను 2002. ఏ ప్యానెల్ సిఫారసులుపై సిక్ ఇండస్ట్రీస్ యాక్ట్ స్థానంలో కంపెనీ చట్టం 2002 తీసుకొచ్చారు ఇరాడీ ప్యానెల్. ఇండస్ట్రియల్ రీకన్స్ట్రక్షన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాను ఎప్పుడు ఏర్పాటు చేసెను 1971. ఇండస్ట్రియల్ రీకన్స్ట్రక్షన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాకి చట్టబద్ధత కల్పించి ఇండస్ట్రియల్ రీకన్స్ట్రక్షన్ బ్యాంక్ ఆఫ్ ఇండియాగా ఎప్పుడు ఏర్పాటు చేసెను 1985. ఇండస్ట్రియల్ రీకన్స్ట్రక్షన్ బ్యాంక్ ఆఫ్ ఇండియాను ఎప్పుడు ఇండస్ట్రియల్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాగా పేరు మార్చెను 1997. భారమైన ఖాయిలాపడ్డ ప్రభుత్వ రంగ సంస్థల ఉద్యోగులను తగ్గించేందుకు వాలంటరీ రిటైర్మెంట్ స్కీమ్ ఓ గోల్డెన్ షేక్ హ్యాండ్ ను ఎప్పుడు ప్రవేశపెట్టారు 1998. పునరావాసం పునరుజ్జీవనం కాని పరిశ్రమలను మూసివేసేందుకు ఎగ్జిట్ పాలసీను ఎప్పుడు ప్రవేశపెట్టారు 1999. ఖాయిలాపడ్డ ప్రభుత్వ రంగ సంస్థల ఉద్యోగులకు శిక్షణనిచ్చి పునరావాసం కల్పించేందుకు కేంద్ర ప్రభుత్వం నేషనల్ రెన్యువల్ ఫండ్ను ఎప్పుడు ఏర్పాటు చేసెను 1992. నేషనల్ రెన్యువల్ ఫండ్ను ఎప్పుడు రద్దు చేశారు 2000. దివాలా సమస్యలు పరిష్కారానికి 2016లో తీసుకువచ్చిన చట్టము అన్సోల్వెన్సీ అండ్ బ్యాంక్రప్సీ కోడ్ 2016. అన్సోల్వెన్సీ అండ్ బ్యాంక్రప్సీ కోడ్ 2016 చట్టం ప్రకారం దివాలా సమస్యలను ఎన్ని రోజులలో పూర్తి చేయాలి 180 రోజులలో. ఖాయిలా మరియు కార్పొరేట్ పునర్నిర్మాణంపై 1993లో ఏర్పాటు చేసిన కమిటీ ఓంకార్ గోస్వామి కమిటీ. ఓంకార్ గోస్వామి కమిటీ నివేదికను అనుసరించి ఎంతకాలం నుండి రుణాలు తీర్చలేకపోతే దానిని ఖాయిలాగా గుర్తించవచ్చు 180 రోజులు.